రైట్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో దర్యాప్తునకు సిద్ధమవుతుంది సీబీఐ హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటున్నాయి సీబీఐ వర్గాలు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇవ్వాల్సిందిగా సిట్ను కోరనుంది సీబీఐ అయితే హైదరాబాద్లోని సీబీఐ అధికారులతో దర్యాప్తు చేయించాలా లేక ఢిల్లీలోని పొలిటికల్ కేసుల వింకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలా అన్నది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడంతో పాటు సిట్ సేకరించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది సీబీఐ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది అయితే సీబీఐ విచారణ నేపథ్యంలో అసలు ఏం చేయబోతుంది సీబీఐ సీబీఐ చేయబోతుందంటిది సీబీఐ ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసు సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది ముఖ్యంగా చూసినట్లయితే సీబీఐ ఈ కేసుని సంబంధించి ఎఫ్ఐఆర్ ని ఎక్కడ నమోదు చేస్తుంది అంటే హైదరాబాద్లో నమోదు చేస్తారా లేకుంటే ఢిల్లీ జీఓడబ్ల్యూ ఢిల్లీలోని జీవో జనరల్ ఆఫెన్సెస్ వింగ్ సంబంధించి దాంట్లో నమోదు చేస్తారని ఒక ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది అయితే ఇప్పటికే సీబీఐ చూసినట్లయితే అటు సిటీ దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ సేకరించే పనిలో ఉంది ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన అటు డివిజన్ బెంచ్కి సిట్ వెళ్లడంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే కన్ఫర్మ్ చేస్తూ అటు మరోవైపు చూసినట్లయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే అటు కన్ఫర్మ్ చేసింది దీనివైపు దీన్ని చూసినట్లయితే ఇప్పటికీ అటు పూర్తి స్థాయిలో ఇప్పటికీ సీబీఐ అన్ని ఏర్పాటు చేసింది పూర్తి స్థాయిలో కూడా విచారణ కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది చెప్పొచ్చు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అసలు ఏం చేస్తారు అంటే సీబీఐ ఇప్పుడు చేయబోయేది ఏంటిది సీబీఐ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చూసినట్లయితే సీబీఐ దగ్గర ప్రధానంగా సిట్ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంటుంది సిట్ దగ్గర ఎవిడెన్స్ కావచ్చు సీసీ ఫుటేజ్ కావచ్చు ఆడియో వీడియో రికార్డ్స్ కావచ్చు వాట్సాప్ చాటింగ్ కావచ్చు వీటన్నిటి కూడా సిట్ దగ్గర నుంచి సేకరించాల్సిన అవసరం ఉంటుంది అయితే సిట్ ఇప్పటికీ సిట్కి సంబంధించి కూడా ఒక లేఖ అటు రాసినట్లుగా ఒక ప్రాథమిక సమాచారం ఉంది అయితే సిట్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం తర్వాత ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీన్ని వెరిఫై చేసిన తర్వాత పూర్తి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అటు సీబీఐ అటు కేసు నమోదు చేయబోతుంది అయితే సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఏం చేస్తుంది ఒకవేళ సీబీఐకి ఒక రెండు ఆప్షన్స్ ఉన్నాయి అటు హైదరాబాద్లో ఈ కేసు నమోదు చేయొచ్చు లేదంటే ఢిల్లీలో కూడా ఈ కేసును నమోదు చేయొచ్చు ఎందుకంటే సీబీఐకి ఉన్న పరిధి నేపథ్యంలో ఎక్కడైనా తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అటు ఢిల్లీలో కావచ్చు ఇటు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా సరే కేసును నమోదు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఢిల్లీలో కనుక కేసు నమోదు చేస్తే ఇక్కడ ఉన్న ఎవరైతే అక్యూజ్ కావచ్చు లేకపోతే విట్నెస్ కావచ్చు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరినైనా సరే ఢిల్లీకి పిలిపించి విచారిస్తుంది అయితే అక్కడ విచారించి అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది అవసరమైన అక్కడే చర్యలు తీసుకుంటుంది అయితే మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ప్రాథమికంగా చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు లేకుంటే అక్యూజ్ కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గర మొత్తంగా వాళ్ళ ఇల్లు కావచ్చు ఆఫీసు కావచ్చు లేకుంటే ఫామ్ హౌస్ కావచ్చు అవన్నీ కూడా సోదాలు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే సీబీఐకి అటు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా సీబీఐకి సంబంధించిన అన్ని ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా సమాచారం అంతేకాకుండా సీబీఐ ఫర్దర్గా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకొని రంగంలో దిగిపోతున్నట్టుగా సమాచారం కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల ఎన్టీవీ